సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ఈ దినమున మన అంశము విజ్ఞాపన ప్రార్థన తీర్పును తప్పించును. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. అందరు బైబిల్ తీసుకోండి. రక్షింపనేరకుడునట్లు యెహోవా హస్తము కురచు కాలేదు, విననేరకుడునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును, కనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడనో సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడనో వ్యాజ్యమాడు. అందరూ వ్యర్థమైన దారి నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలె పురుగు వలవేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును, వాటిలో ఒకదాని ఎవడైనా త్రొక్కినడలా విషసర్పం పుట్టును. వారి పట్టు బట్ట నేటుకు పనికిరాదు, వారు నేసిన ధరించుకున్నట్టు ఎవరికి వినియోగింపదు. వారి క్రియలు పాప క్రియలే, వారు బలత్కారం చేయువారే. వారి కాళ్ళు పాపం చేయ పరిగెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. పాడును నాశనమును వారి త్రావులలో ఉన్నవి. శాంతివర్తనమును వారు ఎరగరు, వారి నడవడలలో న్యాయం కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వారిలో నడిచేవాడెవడను శాంతి నొందడు. కావున న్యాయం మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకునటం లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటి ప్రాప్తించును. ప్రకాశం కొరకు ఎదురు చూచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డి వారి వలె తడువులాడుచున్నాము, కనులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంజ చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాం. బావుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము ఈ మొదటి వచనములో ఏమని వ్రాయబడిందంటే, రక్షింప నేరకుడునట్లు యెహోవా హస్తము కురచు కాలేదు, విననేరకుడునట్లు ఆయన చెవులు మందము కాలేదు. దేవుని హస్తము మహత్కార్యములను చేయుటకు సిద్ధముగా ఉన్నది. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ద్వారా పరిస్థితులను మార్చే దేవుడు, ప్రార్థించిన వారికి తప్పక సహాయం చేసే దేవుడు. ఆయనను వేడుకున్నప్పుడు, ఆయనకు మనవి చేసినప్పుడు, ఆయనను బ్రతిమాలినప్పుడు, ఆయనకు విజ్ఞాపన చేసినప్పుడు ఆ విజ్ఞాపనను ఆయన అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యము చెప్పుచున్నది, ఆయన చెవులు మందము కాలేదు, ఆయన హస్తము కురచ కాలేదు, ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినని బైబిల్ సెలవిచ్చున్నది. ఒక ట్యాపు ధారాళముగా ప్రవహించడానికి అందులో ఏదైనా ఒక రాయి లేకపోతే ఏదైనా వస్తువు అడ్డుపడినప్పుడు ఆ నీరు ఉధృతముగా ప్రవహించలేదు. మనం ఎప్పుడైతే ఆ రాయిను అడ్డుపడినటువంటి ఆ వస్తువును మనం తీసివేసి తొలగిస్తామో ఆ నీరు ఉధృతముగా ప్రవహిస్తుంది.
దేవుడు సెలవిచ్చుచున్నాడు ప్రభువు కార్యము జరగడానికి. నీ గృహములో ఏదో ఆటంకం ఉన్నది, నీ గృహములో ఏదో అడ్డుబండ ఉన్నది. ఆ అభ్యంతర కారణం ఉన్నంత వరకు, ఆ అడ్డుబండ ఉన్నంత వరకు నేను కార్యము చేయలేను అని దేవుడు సెలవిస్తున్నాడు. నేను నీ మనవి ఆలకించలేను అని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మొరపెట్టవచ్చును, దేవుడు వినడానికి ఒక సెకను కూడా పట్టదేమో. కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది? కొంతమంది ప్రార్థన చేసినప్పుడు అడుగుతూ ఉంటారు, ఎందుకు మాకు జవాబు రావడం లేదు, ఎందుకు మా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. దేవుడు అంటున్నాడు, ఆయన జవాబు ఇచ్చే దేవుడు, ఆయన పరిష్కరించే దేవుడు. అలాంటి దేవుడు నీ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదు, నీకు జవాబును ఎందుకు ఇవ్వడం లేదు? యిర్మీయా గ్రంథము 33:3 చూచినప్పుడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢభావములను నీకు తెలియజేయదును. మాట నెరవేర్చి యెహోవా, కార్యము జరగవలని దాన్ని స్థిరపరచు యెహోవా. యెహోవాను నామము వహించువాడే ఇలాగును సెలవిచ్చుచున్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను కూడా భావం నీకు తెలియజేతును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. నీవు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవుణ్ణి వేడుకుంటున్నావు, నువ్వు దేవునికి మనవి చేస్తున్నావు, నీ మనవి ఆలకింపబడకున్నది. కారణం ఏమిటంటే, ఇక్కడ నీకును దేవునికి మధ్యలో నీ పాపము అడ్డముగా వచ్చింది. యువర్ ఈక్విటీస్, నీ పాపము, నీ దోషము, యువర్ సిన్, నీ పాపము దేవునికి అడ్డముగా వచ్చింది. గనుక ఆయన ఆలకింపకున్నాడు, ఆయన నీ మనవి వినకుండా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు యెషయా, మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడ్డాయి. అపవిత్రపరచబడిన చేతులు, అన్క్లీన్ హ్యాండ్స్, కరప్టబుల్ హ్యాండ్స్, డర్టీ హ్యాండ్స్, మురికి చేతులు, అపవిత్రమైన చేతులు, అపవిత్రమైన పెదవులు. అందుకనే యెషయా అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, ఐ యామ్ అన్హోలీ లిప్స్, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యలో నివసించుచున్నాను, అపవిత్రమైన పెదవులు గల మనుష్యుల మధ్యలో నేను నివసించుచున్నాను. ఉదయము లేస్తే అబద్ధములే, ఉదయము లేస్తే సాకులే, ఉదయము లేస్తే చాడీలే, ఉదయము లేస్తే గుసగుసలు, సణుగులు, సంశయములు, సరసోక్తులు, అపహాస్యము, వారి గొంతుక తెరచిన సమాధి అని వ్రాయబడింది. వారి పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నోరు తెరిస్తే కీడు మాటలు, ఈవిల్ నేచర్, కీడును బట్టి మాట్లాడడం,
కీడు చేసే మాటలు, ఆ మాటలు చాలా భయంకరమైన మాటలు మాట్లాడేవారు ఉన్నారు. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు, అందరును వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భము ధరించి పాపమును కందురు. దేవుని వాక్యము సెలవిచ్చిన దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కరును. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. ధరించింది పాపం, ఆ పాపాన్ని కంటారు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల వేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును, వాటిలో ఒకదారిని ఎవడైనా త్రొక్కినడలా విషసర్పము పుట్టును. మిడునాగు ఇది ఎక్కడుంటుంది? నేచురల్గా ఇది ఎక్కడుంటుంది? తాటి చెట్ల మీద ఉంటుంది. దాని సైజ్ ఎంత ఉంటుంది? సుమారు 3 అంగుళాల నుండి 4 అంగుళాలు ఉంటుంది. 3 అంగుళాల కంటే తక్కువే. అది కంటికి కనబడదు. అది ఆ పైన తాటాకులకి ఏదైనా తగిలిందంటే, చెట్టు మీద తాటాకులకు, అది లేచిపోతుంది పైకి. లేచి అలా ఒక దెబ్బ కొట్టుద్ది అంతే. అది కొట్టిన వెంటనే మనుషుడు నుర్ర కక్కుని చచ్చిపోతాడు. అది చాలా చిన్నది. ఈ నాగుల్లో చాలా రకాలు ఉన్నాయి. శ్వేతనాగు, తెల్లనాగు, నల్లనాగు, నీటి నాగు, చాలా రకాల నాగులు ఉన్నాయి. వీటిలో ఇంకొకటి బైబిల్ చెప్తుంది మనకి ఇక్కడ, మిడినాగు. ఇది చాలా చిన్నది కానీ చాలా పవర్ఫుల్. మిడినాగుల గుడ్లను పొదుగుదురు. మిడినాగే చిన్నది, 3 అంగుళాల సైజు కలిగింది. అయితే దాని గుడ్డు ఇంకా ఎంత చిన్నదో చూడండి. సాలెపురుగు వల వేయుదురు. మనము బట్టలు నేసినప్పుడు ప్రత్తితో, లేకపోతే ఇక్కడ కొన్ని ఈ మధ్య పట్టు పురుగులను కొన్ని పెంచుతున్నాం మనం. ఆ పట్టు పురుగుల ద్వారా వచ్చే దారముతో పట్టు నేస్తున్నాం. కానీ ఈ పట్టులాగే ఉంటుంది సాలెపురుగు గూడును మీరు చూసినట్లయితే, ఇది కూడా పట్టులానే ఉంటుంది. కానీ అది బట్టలు నేయడానికి పనికిరాదంటున్నాడు. డ్రౌనింగ్ మ్యాన్ క్యాచెస్ ఎస్ట్రా. కొట్టుకొని పోతున్న మనుష్యులు గడ్డి పోస్తున్న పట్టుకున్నట్లుగా ఉంది. ఇక్కడ నువ్వు వేటిని ఆశ్రయిస్తున్నావు? మనుష్యులను నీవు ఆశ్రయిస్తున్నావు, నరులను నీకు ఆశ్రయముగా చేసుకుంటున్నావు, శరీరులను నీకు ఆశ్రయముగా చేసుకుంటున్నావు. కొంతమంది కులములు, కొంతమంది మతములు, కొంతమంది బంధువులు, కొంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లిదండ్రులు, ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఆశ్రయముగా చేసుకొని, మా నాన్నున్నాడు, మా బంధువులు ఉన్నారు, మా కులస్థులు ఉన్నారు, మా మతస్థులు ఉన్నారు, ఇలాగా ఒక మనుష్యుని మీద ఆనుకొని ఆశ్రయం పొందుతున్నారు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయంలో దేవుని వాక్యము సెలవిచ్చున్నది, నరులను ఆశ్రయించి శరీరును తనకు ఆశ్రయముగా చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అటువంటి మనుష్యుడు అరణ్యములోని అరుహా వృక్షమును పోలి ఉన్నాడు. మేలు వచ్చినప్పుడు దానికి కనబడదు. అతడు ఎండిన నేలలోను నిర్జన ప్రదేశములోను నివసింపవలసి వస్తుంది. అయితే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, ఆయన వానికి ఆశ్రయముగా ఉండును. అతడు నీటి వాగుల యొద్ద, కాలువల యొద్ద, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వెట్ట కలిగినను అది భయపడదు, కాపు లేని సంవత్సరమున చింత నొందదు, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మారదు అంటున్నాడు. ఎవరి వైపు చూస్తున్నావు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడని యిర్మీయా 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది.
ఆరో వచనంలో వారి పట్టు బట్ట రేటుకు పనికిరాదు, వారు వేసినది ధరించుకున్నట్టు ఎవరికి వినియోగింపదు, వారి క్రియలు పాపపు క్రియలే, వారు బలత్కారము చేయువారే. ఈ నేసిన పట్టు ఈ సాలెగూడు అల్లినది ఇలా మనము ఒక్కసారి ఉఫ్ అని ఊదినట్లయితే అది ఎగిరిపోతుంది. కాబట్టి అది దేనికి ఉపయోగపడని ఒక నిర్వీర్యమైనటువంటి విషయాన్ని మనము హేతువుగా చేసుకుంటున్నాం. నిలవబడలేని దాన్ని మనం ఆశ్రయం పొందుతున్నాం. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకవి త్వరపడను, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి, పాపము చేయుటకై పరుగులెత్తుచున్న పాదములు. పాపము చేసే గుంపులు సమాజంలో నీవు ఉన్నావా? సౌలు అనే ఒక వ్యక్తి ఒకప్పుడు ఇంటింటా వచ్చి విశ్వాసులను తీసుకొని వచ్చి సద్దూకల దగ్గర, పరిసయ్యుల దగ్గర, సమాజము వారి ఎదుట వారిని హింసించేవాడు. అందుకనే సౌలు చెప్తున్నాడు, నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును. ఆయన తన కృపచేతనను రక్షించాడు. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి, శాంతివర్తనమును వారెరగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడును శాంతినందడు. శాంతి సమాధానములు వారికి వర్తించవు. కొందరు హృదయములు ఎలా ఉంటాయంటే దేవుని వాక్యము చెప్పుచున్నదే భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దుష్టుడు తరమకుండా పారిపోనని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి సముద్రము నెమ్మది లేక శాంతి లేక ఉండునట్లుగా కొందరి హృదయములు శాంతి లేక ఉంటున్నాయి. వారు శాంతివర్తనము ఎరగరు, వారి నడవలలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. తిన్నగా మాట్లాడలేరు, తిన్నగా ప్రవర్తించలేరు, తిన్నగా ఏది చేయలేరు. ఒక లోను కొరకు వెళ్ళి మనము లోన్ అడిగినట్లయితే బ్యాంకు వారిని తిన్నగా సమాధానం చెప్తే ఎవరు నీకు లోన్ ఎవరు, నువ్వేదో ఒక అబద్ధం చెప్పాలి, ఎందుకు ఆలస్యమైందంటే ఏదో కారణం చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నిజం చెప్తే ఆయన నీకు మందులు ఇవ్వడు, నువ్వు ఏదో ఒక అబద్ధం చెప్పాలి, అప్పుడే ఆయన నీకు మందిస్తాడు. కోర్టులో నీ వాదన నెగ్గాలంటే జడ్జితో నువ్వేదో అబద్ధం చెప్పాలి, నువ్వు నిజం చెప్తే నీ వాదన నెగ్గదు. అందుకని వాక్యం చెప్తూ వారు తమ కొరకు వంకర త్రావులు కల్పించుకొని వచ్చున్నారు. వారిట్టిలో నడిచివాడెవడను శాంతి నొందడు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతిమమ్మును కలుసుకునటం లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును. ఇక్కడ వీరు ఎలా ఉన్నారు, వీరి పరిస్థితి ఎలా ఉంది? న్యాయము చాలా దూరముగా ఉంది. ద జస్టిస్నెస్ ఈజ్ అవే ఫ్రమ్ దెమ్. ద ప్యాగన్ థింగ్స్, విగ్రహారాధన, వ్యభిచారము విస్తరించిన పరిస్థితుల్లో ఉన్నారు. భయంకరమైనటువంటి విగ్రహములు ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు వాటిని సహించడం లేదు. వెలుగు కొరకు మేము కనిపెడుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నాము. వెలుగు కొరకు కనిపెడుతున్నారు, ప్రకాశము రావాలని కనిపెడుతున్నారు. నీవు నీలో ఉన్న అవాంతరమును తొలగించుకొనకుండా, ఆ అభ్యంతరమును తొలగించుకొనకుండా, నీవు ఎన్ని దినములు మొరపెట్టినను, నీవు ఎన్ని దినములు వేడుకొనినను, ఉపవాసం ఉండినను, జవాబు నీవు చూడలేవు, వెలుతురు నీవు చూడలేవు, ప్రకాశము నీవు చూడలేవు.
వెన్ యూఆర్ కన్విక్ట్ బిఫోర్ గాడ్, నువ్వు దేవుని ముందు ఎప్పుడైతే నీవు నీ తప్పును ఒప్పుకుంటావో అప్పుడే దేవుడు నీ మనవిని ఆలకిస్తాడు. పదవచనంలో మనము చూచినప్పుడు గోడ కొరకు గుడ్డి వారి వలె తడువులాడుచున్నాం. గోడ ఎందుకు కొరకు ఉంటుంది? పైకప్పు నిలబెట్టడానికి గోడ ఉంటుంది. వర్షము రాకుండా, వేడి రాకుండా, ఎండ రాకుండా, వేడి తగలకుండా ఈ పైకప్పు మనకు ఆశ్రయముగా ఉంటుంది. అయితే ఇక్కడ వీరి పరిస్థితి ఎలా ఉందంటే గోడ కొరకు గుడ్డి వారి వలె తడువులాడుచున్నాం. ఆసరా పొందాలి, ఏ మనుషుడు ఆధారంగా చేసుకోవాలి, ఏ వ్యక్తిని ఆధారముగా చేసుకోవాలి. అలా ఆధారముగా చేసుకోలేకపోతే వారు జీవించలేరు. దేవుడు అంటున్నాడు వెర్రివాడ అంటున్నాడు, గుడ్డివాడ అంటున్నాడు. నువ్వు మనుషుని వైపు చూస్తే నువ్వు వెర్రివాడవే. తన నాసికారంధ్రములలో జీవవాయువు ఉన్న మనుష్యుని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? యెషయాగ్రంథము 40:8 చెప్పుచున్నాడు దేవుని వాక్యములో, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అయితే మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. నేటి దినాల్లో ప్రజలు గడ్డి వలె, గడ్డి పువ్వుల వలె వాడిపోతున్నారు. ఎన్నో ప్రమాదములు జరుగుటం మనం చూస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు భయంకరమైన రోడ్డు ప్రమాదములు, యాక్సిడెంట్లు, కారు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు మనం చూస్తున్నాం. నీవు అంతలో కనబడి కొంతలో మాయమయ్యడి, ఆవిరి వంటి వాడవేని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేడైనా రేపైనా ఒకనొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకొని వరలరా, రేపేమి జరుగునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, మీరు అంతలో ఉండి కొంతలో కనబడడు, మాయమైపోయాడు, ఆవిరి వంటి వారే, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాం, గుడ్డి వారి వలె. వెలుగు లేనప్పుడు మనుషుడు గుడ్డితనము కలిగి చీకటిలో నివసింపవలసి వస్తుంది. సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నా మనుషులు ఎలా ఉన్నది వీళ్ళ పరిస్థితి అంటే, నిలవరం లేని వాటి కొరకు వెతుకులాడి వెతుకులాడి అక్కడ జారిపోతున్నారు. నిలుక ఇవ్వని దాని కొరకు నిలువబడి జారిపోతున్నారు. డ్రౌనింగ్. కీర్తనాకారంటున్నాడు, నా కాలు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. అలా జారిపోతున్నారు. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. దే బికమ్ డైడ్. జీవము లేదు, ప్రాణము లేదు, చనిపోయిన వారి వలె ఉన్నాం. చూడండి, దేవుని వాక్యం చూద్దాం. మలాకి గ్రంథం 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యోబీల గ్రంథము 3:18-19 దేవుని ఆత్మ నీకు అనుగ్రహించే ఆశీర్వాదాలు. కొండలలో నుండి పాలు ప్రవహిస్తాయి, పర్వతంలో నుండి ద్రాక్షారసం ప్రవహిస్తుంది. పాలు అనగా దేవుని వాక్యము, ద్రాక్షారసం అనగా యేసు రక్తము. దేవుని వాక్యము ప్రవహిస్తూ ఉన్నది. కడవరి వర్షము, తొలకరి వర్షము నీ మీద కుమ్మరించబడుతుంది. సర్వ సమృద్ధి నీకు కలుగుతుంది.
యెహోవా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీకు తోడై ఉంటాడు. నీ మీద సమృద్ధిన వర్షాన్ని కుమరిస్తాడు, కురిపిస్తాడు. తొలకరి జల్లులు, కడవరి వర్షం నీ మీద కుమ్మరించబడుతుంది. వాగులు ప్రవహిస్తాయి, ఎక్కడ చూచినా జలములే. జలములనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నాయి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయములో ఆమోసు వారి స్థితిని తెలియజేస్తున్నాడు. చూద్దాం, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వచనం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేకి పోయి విచారించుడి, అక్కడ నుండి హమాతుకు మహాపురమునకు పోడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కాదా? వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా? ఉపద్రవ దినము బహుదూరమునదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లను, సాల్లోని క్రొవిన దూడలను వధించి భోజనం చేదురు. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదు వలనే వాయించు వాయిద్యములు కల్పించుకుందరు. పాత్రల్లో ద్రాక్షారసం పోసి పానం చేయుచు, పరిమళ తైలం పూసుకొంచుతురు గారు. కానీ యోసేపు సొంత వారి కలిగిన ఉపద్రవం గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా వీరు చెరలోనికి పోదురు. అప్పుడు సుఖాసక్తులచే ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వం నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసెను. ఇదే దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఒక కుటుంబం ముందు 10 మంది మనుషులు నిన్ను వారు చత్తురు. ఒకరి దాయాది కాల్చబోవానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనకటి భాగమున ఒకరిని చూచి, ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగుగా అతడు, ఇంకెవరునూ లేరనను. అంతటా దాయాదిట్టెలను నీవికనేమియు పలుకొక ఊరకుండము. దేవుని వాక్యము మనము ధ్యానిస్తున్నాం, దేవుని వాక్యము మనము పరిశీలిస్తున్నాం. దేవుని వాక్యములో విజ్ఞాపన చేయడం అనేది గొప్ప ఆశీర్వాదముగా మనం భావించాలి. మనము విజ్ఞాపన చేసినప్పుడు ఆ విజ్ఞాపన దేవునికి అనుకూలమైనదిగా ఉండి మన క్రియలను చక్కదిద్దుకొని దేవుని యథార్థముతో సత్యముతో ఆరాధించినప్పుడు, ఆయనకు మనవి చేసినప్పుడు మన పరిస్థితులను దేవుడు మార్చి రక్షించువాడుగా ఉన్నాడని లేఖనముల ద్వారా మనము తెలుసుకొనుచున్నాం. దేవుడు ఈ లేఖనములను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసివైన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంతవరకు ప్రభువా విజ్ఞాపన ప్రార్థన తీర్పును తొలగించుననే అంశాన్ని మేము ధ్యానించాం. వినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి మీద మీ యొక్క మహిమ వర్షాన్ని కుమ్మరించండి. మీ దయా కిరీటాన్ని వారికి ధరింపచేయండి. మీ ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించండి. మీ నీతి వర్షం కుమ్మరించండి. మీ ఆత్మవర్షం కుమ్మరించండి. ధారాళమైన దీవులతో నింపవలసిందిగా, ప్రతి వారి అవసరాలు తీర్చి విజ్ఞాపన ఆలకించవలసిందిగా, నజరేడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామున ప్రార్థించి మనల్ని అడిగి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మతుండి వచ్చాను అయిన సహవాసము, ఆయన సన్నిధి, భూలోకముదన సకల పరిశుద్ధులను విశ్వాసులకును ఈ వాక్యం వినిచ్చున్నటువంటి సమస్త ప్రియులందరికీ ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడైడు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. సాతాను క్రియలకు నిరంతరం నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ అందరికీ.